చంద్రబాబు గారి మీద ప్రతీకారం తీర్చుకోవడమేనా జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం? ఒకవేళ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో మధ్యంతర బెయిల్ మీద అయితే బయట ఉన్నారు, రేపొద్దున్న రెగ్యులర్ బెయిల్ మీద కూడా ఆయనకు ఉపశమనం లభిస్తే వాట్ నెక్స్ట్ అనే దాని మీద ఎప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నారా? ఇప్పటికే ఇసుక కుంభకోణానికి సంబంధించి కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఈ అనుమానాలన్నీ తెర మీదకి వస్తున్నాయి. వాస్తవానికి ఈ ఇసుక కుంభకోణం కేసుకు సంబంధించి ఆల్రెడీ A1గా పీతల సుజాత, A2గా చంద్రబాబు గారు, A3గా చింతమనేని ప్రభాకర్, A4గా దేవినేని ఉమా, వీళ్ళ పేర్లు అంటే ఈ నలుగురు కలిసి ప్రధానంగా ప్రజా ఖజానాకి తీవ్ర నష్టం వాటిల్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలో అప్పట్లో అంటే 28వ తేదీ 8వ నెల 2014లో చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చే నాటికి అప్పట్లో రాష్ట్రంలో మొత్తం 459 ఇసుక రీచ్లు ఉన్నాయి. అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అప్పట్లో క్యూబిక్ మీటర్కి 40 రూపాయలు వసూలు చేసుకోవడానికి అప్పట్లో అవకాశం ఉంది. ఆ లెక్కను చూసుకుంటే 13 జిల్లాల్లో మొత్తం 120 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేది అది అప్పట్లో. అయితే చంద్రబాబు గారు దానికి దాదాపు 16 రెట్లు పెంచేసి క్యూబిక్ మీటర్కి 650 రూపాయలు చేశారు. అంటే ఆ లెక్కన 13 జిల్లాలకి 1920 కోట్ల రూపాయలు రావాలి. ప్రారంభంలో ఈ ఇసుక రీచ్లు అన్నింటినీ కూడా డ్వాక్రా మహిళలకు ఇచ్చి వాళ్ళ చేత వీటిని నిర్వహిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు అప్పట్లో చెప్పారు. ఇలాగ వీటి ద్వారా 680 కోట్ల రూపాయల దాకా వచ్చాయి అనేది. అప్పటికే 1240 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని, ఈ డబ్బులను పార్టీ నేతలు లేదంటే ఇసుక మాఫియా తినేశారు అనేది ఒక ప్రధానమైన ఆరోపణ. అంటే అప్పట్లో 2 ఏళ్ల తర్వాత మంత్రివర్గ ఉపసంఘం దీని మీద దర్యాప్తు చేసింది. ఇందులోనే యనమల రామకృష్ణుడు ఉన్నారు, ఈ ఉపసంఘంలో దేవినేని ఉమా ఉన్నారు, పీతల సుజాత కూడా సభ్యులుగా ఉన్నారు. ఈ ఉపసంఘం అప్పట్లోనే 16 నెలల్లో 2000 కోట్ల వరకు అవకతవకలు జరిగాయి అని చెప్పి స్వయంగా ఈ ఉపసంఘమే చెప్పడం. అంటే 2016 నుంచి కూడా ఇక ఇలాగ అవకతవకలు జరుగుతున్నాయి కాబట్టి ఉచితంగా ఇసుక పంపిణీ చేయడం ప్రారంభించింది, సామాన్యులందరికీ కూడా ఉచితంగా ఇసుక ఇస్తామని. అయినా సరే 3 ఏళ్లలో దాదాపు 7750 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అనేది ఇప్పుడు వైసీపీ నేతలు చెబుతున్న మాట. ఈ 7750 కోట్ల రూపాయల అవినీతి ఎలా జరిగింది, ఇసుక స్కామ్ ద్వారా ఎవరెవరు లబ్ధి పొందారు అనే దాని మీదే ఇప్పుడు విచారణ జరిపించాలి అనేది. ఇప్పుడు ఇది గనక తీవ్రతరం అయితే ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఇరికించాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుందా? ఈ కేసులో బాబు గారు ఇరుక్కోబోతున్నారా? ఏది ఏమైనా సరే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మీద బయట ఉన్నా సరే ఇప్పట్లో దాని మీద ఒకవేళ రిలీఫ్ వచ్చినా, దాని మీద రెగ్యులర్ బెయిల్ మీద బయటకు వచ్చినా, లేదంటే క్వాష్ మీద బయటకు వచ్చినా, క్వాష్ అయిపోయిన కేసు, ఈ ఇసుక కుంభకోణం కేసో, లేదంటే ఫైబర్ గ్రిడ్ కుంభకోణం కేసో, లేదంటే ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి ఏదో కేసులో మళ్ళీ బాబు గారిని జైల్లో పెట్టే వ్యూహం సిద్ధమవుతుందా? దాన్ని ఎలా ఎదుర్కొంటారు? ప్రస్తుతం బాబు గారు బయట ఉన్నారు కాబట్టి ఈ కేసుల విషయంలో ఏం జరగబోదు, లేదంటే వీటికి మించి మరొక కేసు ఏమన్నా తెర మీదకి తీసుకొస్తారా రాష్ట్ర ప్రభుత్వం, లేదంటే సిఐడి? వీ చూడాలి.